మహిళలు రోడ్డు మీదకి వచ్చారంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి పోయే కాలం దగ్గర. వెరీ గుడ్. మంత్రులు, పెద్ద పెద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేయండి. మీరు ఆల్రెడీ చేసింది. వాళ్ళు సంవత్సరాల కొద్ది అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇస్తలేడు. నిన్న మీకు అపాయింట్మెంట్ ఉందని టీఎన్జిఓ లీడర్లని, టీటీఓ లీడర్లని తీసుకున్నారు. ఆల్రెడీ దిగచ్చాను, భయం మొదలైంది. ఈయన భయపెట్టిస్తేనే ఏంటండి ఈయన? మీరు కరెక్ట్ పని చేస్తా ఉన్నారు. ఇవాళ మీరేం కొత్తగా అడుగుతలేరు కదా. లేదు లేదు, ఆయన వచ్చి మీకు వాగ్దానం చేసింది అడుగుతున్నాడు కదా. ఇవాళ ఆయన బిడ్డకేమో యూనియన్ ప్రెసిడెంట్ కావాలంటే ఓ 100 కోట్లు ఖర్చు పెట్టుకొని యూనియన్ ప్రెసిడెంట్ చేస్తాం. ఆయన బిడ్డకి మంగళారతులు పట్టాలి సింగరేళ. ఇప్పుడేమో నువ్వు చెప్పినవి చేయవా అంటే యూనియన్లు లేకుండా చేస్తారు. అంటే యూనియన్లు ఈయన పెట్టిన ఎందుకంటే 100 రేట్లు ఎక్కువ ఫ్యూడల్ మెంటాలిటీ, నిరంకుశలు, బ్రిటిషర్ల తోటి ఏగిన యూనియన్లు. ఈ పర్సనాలిటీ కూడా షిట్కెన్ కాబట్టి ఈ దిక్కుమాలిన పాలనలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురికే పైసలన్నీ పోతున్నాయి రాష్ట్ర బడ్జెట్ అంతా. కాళేశ్వరం కట్టేటోళ్ళకి, భగీరథ కట్టేటోళ్ళకి, ఇంకా రియల్ ఎస్టేట్లో ఒకళ్ళిద్దరు పేర్లు ఉన్నారు, గుర్రల పేర్లు. వీళ్ళు ముగ్గురే రాష్ట్ర బడ్జెట్ మొత్తం, ఈయన పిల్లలు, వీళ్ళిద్దరు ముగ్గురే మొత్తం మింగేస్తున్నారు. అసలు మీకు రావాల్సిన పైసలు మీకు ఇస్తే ఆర్టీసీ నష్టాలు ఉంటుందా? ఉండదు, ఉండదు. నాకు తెలిసి మీరు డీజిల్ మీద ట్యాక్సులు, స్పేర్ పార్ట్స్ మీద ట్యాక్సులు, రోడ్ ట్యాక్స్ 3 కలిపి 5.5 వేల కోట్లు మీరు కడుతున్నారు. ఈ 6 ఏళ్ళల్లో మీరు కట్టిన, ఈయన వచ్చినాక ముఖ్యమంత్రి అయినా. అది కాకుండా మీకు గవర్నమెంట్ చెల్లించాల్సింది బస్ పాసులు అనేది, అనేక రకాల బస్ పాసులు, జిహెచ్ఎంసీ మీకు ఇవ్వాల్సిన డబ్బులు, ఇవన్నీ కలుపుకుంటే 2.5 వేల కోట్లకి 3 వేల కోట్లకి దాదాపు. ఈ అన్ని కలిపితే 9.5 వేల కోట్ల రూపాయలు మీకు గవర్నమెంట్ ఇవ్వాలనో, మీరు చేసిన లాభం అన్ని కలుపుతున్నాయి. మనకి ఎంత ఉన్నాయి అప్పు? వీళ్ళు సక్రమంగా టైం ఇచ్చి టైంకి పైసలు ఇస్తే అయిపోతుంది కదా. ఈ పైసలన్నీ ఎటుపోతున్నాయి? మీరు ఇన్ని ట్యాక్సులు కడుతుంటే ఎటుపోతున్నాయి? వాళ్ళు ఇద్దరు ముగ్గురికే పోతుంది. మరి మిమ్మల్ని అందరినీ తీసే పద్ధతి ఏమన్నా పద్ధతా? మీరు సమ్మె లీగల్ న్యాయబద్ధంగానే మీరు ఇచ్చారు కదా, 30 రోజుల నోటీస్ ఇచ్చిర్రా, 25 రోజులు ఫామ్ హౌస్లో పండిండు. దసరా వస్తున్నది, దసరా ముందర ఎంటికి పెట్టిందని మిమ్మల్ని తిడుతున్నాడు. మరి దసరా కంటే 4 రోజుల ముందు, నెలకు పైన 35 రోజుల ముందు మీరు నోటీసులు ఇచ్చిండు. మరి నువ్వు దసరా వస్తున్నది నీకు ఎగరం లేదా? నీకు సోయి లేదా? నీ కొడుకుకు సోయి లేదా? నీ మంత్రులకు సోయి లేదా? మరి ఆ 25 రోజులు ఏం చేసాం? ఇంకా దసరా దగ్గరకు వస్తుందని దబదబ మీటింగ్ పెట్టి మీటింగ్లు ఏం మాట్లాడిండు? మీరు అడిగే డిమాండ్లు కావు, నా వల్ల కాదు, నాకు శాత కాదు, నేను ఇన్ఎఫిషియెంట్ని, నేను పడుద్దాయని
లేదు, నువ్వేమని ప్రతిపాదన పెట్టినావా అది పెట్టాలి? లేదా మీరందరికీ ఓ రిక్వెస్ట్ చేసి ఓ మానవత్వంగా దసరా దాకా ఆగుండి దసరా తర్వాత మాట్లాడదాము, దసరా తర్వాత చేస్తాము, నిన్న ఎలవెట్టింది కదా మీటింగ్లో మీ అందరి మంచి చూసుకుంటా అని ఏం చేయాలి? అదే మాట ముందు చేస్తే అయిపోతుండే కదా. మనం అందరం పండగ చేసుకోకుండా ఉంటామా? పండగ చేసుకోకపోతే కదా మనకేమో ఒక దిక్కేమో ప్రధానమంత్రి దసరాకి దీపావళికి కానుకగా 5% డిఏ పెంచింది. పెన్షన్ పెన్షనర్స్కి వాళ్ళకి పెన్షన్లు పెరిగేటట్టు, ఉద్యోగస్తులకి 5% పెంచి 15,000-16,000 కోట్ల రూపాయలు కేంద్రానికి భారం అయినా కూడా మన కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పండగ సంతోషంగా జరుపుకోవాలి కుటుంబాలతో అని ఆయన కానుక ఇస్తే ఈయనేమో ఈయన పెద్ద ఎత్తున గెలిపించి ఈయన కొడుకుని మంత్రిని చేసి ఈయన బిడ్డని మొన్నటిదాకా ఎంపీ పెట్టి ఇదే మన గుంట కానిగించింది. మీరందరూ రోడ్డు మీదకి ఎక్కి ఇట్లా చేస్తేనే, ధర్నాలు చేస్తేనే, రాస్తారోకలు చేస్తేనే, వంట మార్పులు చేస్తేనే తెలంగాణ వచ్చిన ముఖ్యమంత్రి అయింది లోది బక్కపింగ్ రోడ్ అని కానీ మీరు అందరూ వేసుకుంటున్నారు కానీ అరే అక్కడ సూచన నేర్చుకోలే జీతాలు కూడా పనిచేసింది. ఏమనంటే సెల్ఫ్ డిస్మిస్ అన్నాడు. ఏంటి సెల్ఫ్ డిస్మిస్ అంటే ఆఫీస్కి రాకపోయాడు. మరి నువ్వు 6 ఏళ్ళకి వెళ్ళి ఆఫీస్కి వస్తలేవు వీళ్ళనే నోటీస్ ఇచ్చి వస్తలేరు ఆఫీస్. నువ్వు ఓడికి నోటీస్ ఇచ్చినావు, ఓడికి నోటీస్ ఇచ్చినావు. నువ్వు నోటీస్ లేకుండానే సెక్రటరేట్కి రావు, సెక్రటరేట్ గుల కొడతా అంటావు, అసెంబ్లీ గుల కొడతా అంటావు, ఎర్ర మందిలు గుల కొడతా అంటావు, ట్యాంక్ బండ్ల కొబ్బరి నింపుతా అంటావు, ఇందిరా పార్క్ని ఇంకొక చెరువు చేస్తా అంటావు. ఆయనకి సోయి ఉండి మాట్లాడతాడా? సోయి లేకుండా మాట్లాడతాడా? మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ అందరికంటే ముందు భారతీయ మజ్దూర్ సంఘ ఎమ్మెల్యే నిలబడ్డారు. భారతీయ జనతా పార్టీ ఆయన బిడ్డను కూడా కొట్టుడైతే మొదటి మెట్టేది, ఆయన బిడ్డను కూడా కొట్టుడు మొదటి మెట్టు. అసలు నాకైతే మెట్టు కూడా కాదు, లెక్క కూడా రాదు. ఏదో అందరూ అంటారు జాయింట్ కిల్లర్ జాయింట్ కిల్లర్ అని. అసలు నాకు సంతోషంగా నవ్వుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని రాజకీయ ఎలక్షన్ గెలిచింది. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది. నిన్ను ఆ ప్రగతి భవన్కి వెళ్ళి ఈడ్చుకుంటా బయటకు గుంజకపోతే, ఓడి మీదకి తీసుకురాకపోతే అప్పటిదాకా భారతీయ జనతా పార్టీ నిద్రపోయేది లేదు. మీ ఎంపడ కార్మికులతో ఉండేది, కార్యాచరణ ఎట్లయితే నడుస్తుందో జేసీ ఆధ్వర్యాలనే లేదా మా పార్టీలో మేము నిర్ణయం తీసుకొని మీరు అన్నట్టు అన్నిటికంటే ప్రముఖంగా మా రాష్ట్ర మన కేంద్ర పార్టీ అధ్యక్షులు అమిత్ షా గారి దగ్గరికి ఈ విషయం తీసుకుపోయి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో యునైటెడ్గా అన్ని యూనియన్లకి నేను విన్నవిస్తూ ఉన్నాను. ఇవాళ ఆర్టీసీ యూనియన్ మనం ఏకాకి చేయొద్దు. నిన్న ఈయన ఊపి ఊగే తోకలు వేరే నిన్న మీటింగ్. మరి ఈయననే అన్నాడు కదా తోక కుక్క నొప్పుతుందా కుక్క తోక నొప్పుతుందా ఊదే ఏం కావు. ఇదే నిన్న మనం చేసి అందరు మీటింగ్లు పెట్టుకుంటే ఆ టైంలో పిలిచింది ఒక్కి వచ్చింది వాళ్ళు ఏ టైంలో పిలిచినా పోతుడు శ్రీనివాస్ కూడా మంత్రినే. కాబట్టి ఇవాళ మింగలేకుండా కక్క లేకుండా ఉన్నాడు. ఈయన తీసుకున్న ఒక తుగ్లక్ నిర్ణయంతో ఇవాళ మీరందరూ ఆయన అహంకారాన్ని తగ్గించిండ్రు. ఎక్కడ లేని వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి మొదలు పెట్టిండు. తప్పకుండా దిగొస్తాడు, మన డిమాండ్లకు ఒప్పుకుంటాడు, మన అందరిని వాపసు తీసుకుంటాడు. లేకపోతే నీకు మెత్తగా నిన్ను ఓటు తోమనికే తయారున్నది. సెక్రటేరియట్ ఊల కొట్టదని చెప్పింది, ఎర్ర మందిలు ఊల కొట్టదని చెప్పింది, అసెంబ్లీ ఊల కొట్టదని చెప్పింది. 50,000 కుటుంబాలని రోడ్డు మీద తీసుకొస్తే ఓటు ఒప్పుకుంటారా? నాకు నేను ఎంబటిని ఇద్దరు ముగ్గురు పెద్ద అడ్వకేట్లకు మాట్లాడినా. ఒకళ్ళకి మాట్లాడితే మళ్ళీ తప్పు సలహా వస్తుందేమో. ఓ ముగ్గురికి మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు టోటల్గా కంప్లీట్గా లీగల్గానే ఉన్నారు.
అన్ని రకాలుగా రోడ్డు మీదకి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా 7 వరకు అయినా భారతీయ జనతా పార్టీ మీతోటే ఉంటుంది. మీతో పాటు నేను అందరిని రాష్ట్రంలో ఉన్న యూనియన్లు అందరినీ మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం అందరం ఐక్యంగా ఉండాలా. ఈ కుటుంబం కోసం తెలంగాణ తెచ్చుకోలే మనం. ప్రజల్ని కోరుతా ఉన్నాను, మనమందరం ఆర్టీసీ ఎంప్లాయీస్ పట్ల ఉండాలా. ఇక్కడ ముఖ్యమంత్రి దిగొస్తే మంచిది, లేకపోతే ఆయన దింపేదాకా మనం పోరాటం ఆపేది లేదు. భారత మాతాకి వచ్చిన ఎంపీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కమిషన్ కేంద్ర మనందరి తరఫున ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.